हेलो लिजनर्स, वेलकम टू मै चैनल। मेरे चूस्तुन्नार वीवै थॉट्स। मेरे फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन ने प्रेस चेयंडी, आ वेंटने वच्चे बेल आइकॉन ने टैप चेयंडी। दीनी वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु। ई रोजु वीडियोलोनी कथ सिरि संपदलु। పూర్వం దండకారణ్యంలో ఒక ప్రాంతాన్ని కుంభకవనం అని పిలిచేవారు. ఆ వనం కుంభకుడనే రాక్షసుడిదని, ఆ రాక్షసుడు ఆ అరణ్యంలోనే ఎక్కడో ఒక చోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకొని ఉంటున్నాడని జనం చెప్పుకుంటూ ఉండేవారు. అయితే ఆ రాక్షసుని చూసిన వారు మాత్రం ఎవరూ లేరు. అతను ఎవరిని ఎన్నడూ బాధించలేదు. తలవని తలంపుగా అక్కడ నివసించే వారికి మేలు జరుగుతూ ఉండేది. కొందరికి బంగారం దొరికేది, కొందరు కట్టెల కోసం వెళితే మామూలు చెట్ల మధ్యన అనుకోకుండా చందనం చెట్టు దొరికేది, కొందరు కలప కోసం చెట్లు నరికితే చెట్ల బోదెలలో నగల మూటలు కూడా దొరికాయి. ఇదంతా కుంభకుడి చలవేనని ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళంతా అనుకుంటూ ఉండేవారు. కుంభకుడంటే చాలామందికి గౌరవభావం కూడా ఉండేది. ఈ వనంలో అక్కడక్కడ కుటీరాలు వేసుకొని పేదవాళ్ళు జీవిస్తూ ఉండేవారు. వారికి కావలసిన అనేక పదార్థాలు అడవిలో దొరికేవి. కష్టపడి జీవించే వారికి జీవితం సుఖంగానే గడిచేది. అడవిలో ఉండే వాళ్లకు అప్పుడప్పుడు విచిత్రమైన మనుషులు కనబడేవారు. వారు అడవిలో నివసించే మనుషులు కారు, కానీ వాళ్లతో మాట్లాడి సహాయపడిన వారికి త్వరలోనే ఏదో ఒక మేలు జరిగేది. ఆ కనిపించిన మనిషి కుంభకుడేనని అడవిలో నివసించేవారు అనుకునేవారు. ఈ కుంభకవనంలో కర్దముడనే పేదవాడు ఒక కుటీరం వేసుకొని తన భార్యతోనూ 7 వయసు గల కొడుకుతోనూ జీవిస్తూ ఉన్నాడు. అతని భార్య పేరు రేవతి, కొడుకు పేరు గోపాలుడు. కర్దముడు 25 వయసు గలవాడు, మంచి బలశాలి. రోజల్లా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కలప కోసి తన కుటుంబానికి సరిపడినంత సంపాదించుకుంటూ ఉండేవాడు. అతనికి కావలసిన ఆహార పదార్థాలు అన్ని అడవిలో దొరికేవి. అతనికి భార్య మీద, కుమారుడి మీద చాలా ప్రేమ. ప్రతిరోజు అతను తన పని పూర్తి చేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య కోసం సువాసన గల అడవి పువ్వులు, కొలనులో తామర పువ్వులు, రుచిగల పళ్ళు కోసి తెస్తూ ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం రేవతి వంట చేస్తూ ఉంది. కర్దముడు ఇంకా అడవి నుంచి ఇంటికి వచ్చే వేళ కాలేదు. మాకు జీవితం సుఖంగానే వెళ్ళిపోతుంది, కానీ నా భర్త ఇంత కష్టపడటం బాగాలేదు. అసలే చలికాలం, పొద్దుపోయి చలికి వణుకుతూ ఇంటికి వస్తాడు. మా దగ్గర పుష్కలంగా డబ్బుంటే ఈ బాధ లేదు కదా అనుకుంది. ఆమెకు పొయ్యిలో ఎర్రగా కాలే బొగ్గులు బంగారంలాగా కనబడ్డాయి. అది నిజంగా బంగారం అయితే ఎంత బాగుండును అనుకుంది రేవతి. సరిగ్గా అదే సమయానికి ఎవరో తలుపు తట్టినట్టుగా చప్పుడు వినపడింది. తన భర్త మామూలు కన్నా ముందే వచ్చి ఉంటాడనుకొని ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట ఎవరో ముసలివాడు భుజాన గోని సంచిలో ఏదో బరువు వేసుకొని నిలబడి ఉన్నాడు. ఆయన చలికి వణుకుతూ ఉండటం గమనించి రేవతి, ఎవరు తాత, లోపలికిరా అంది. పుణ్యాత్మురాలివి తల్లి, కాసేపు పొయ్యి దగ్గర చలికాచుకొని వస్తా, కొంచెంసేపుండి నా దారిన నేను పోతాలే, చలికి ఎముకలన్నీ బిగుసిపోతున్నాయి అన్నాడు ముసలివాడు. ముసలివాడిని లోనికి రానిచ్చి రేవతి బుట్టలో నుంచి కూరలు తీసి ముసలివాడికి కూడా సరిపడేటట్టు వంట ప్రయత్నం చేయసాగింది. ముసలివాడు మాత్రం పొయ్యికి దగ్గరగా చేరి, మీకంతా సుఖంగా జరుగుతుందా తల్లి అని అడిగాడు. జరగకేం తాత, ఈ అడవిలో మాకు దొరకనిదేముంది అన్నది రేవతి. కొంతసేపు అలా గడిచిపోయింది. వంట పూర్తి కావచ్చింది. తన భర్త వచ్చే వేళ దాటిపోవటం గుర్తించి రేవతి కారణమేమిటా అని ఆశ్చర్యపడింది. ఆమె తన మనసులో అనుకుంటుందంతా విన్నవాడిలాగా ముసలివాడు, కర్దముడు రోజు ఇంత ఆలస్యం చేస్తాడమ్మా అని అడిగాడు. రేవతి నిర్ఘాంతపోయి, నీకాయన తెలుసా ఏమిటి తాత అన్నది. ఎందుకు తెలీదు తల్లి, ఈ అడవిలో ఉండే అందరికీ నేను బాగానే ఎరుగుదును, మీ ఇంటి పక్కగా ఎన్నిసార్లు వెళ్ళాను అన్నాడు ముసలివాడు. వంట పూర్తి అయిన కొద్దిసేపటికి కర్దముడు ఇల్లు చేరాడు. ముసలివాడిని చూసి అతను గుర్తుపట్టలేదు. ఆశ్చర్యపడనూ లేదు. అతను భార్యతో, ఈ పూట మనకు అతిథి ఉన్నట్టుండే, నాకు ఆకలి దహించుకుపోతుంది, త్వరగా భోజనం పెట్టు అన్నాడు వేగిరపడుతూ. మగవాళ్ళిద్దరూ భోజనం చేశాక ముసలివాడు రేవతితో, అమ్మా నీ ధర్మాన, ఈ పూటకు ఆకలి బాధ తీరిపోయింది, ఇక నాకు సెలవిప్పిస్తావా అన్నాడు. అందుకు వెంటనే కర్దముడు, ఇంత పొద్దుపోయి అడవిన పడి ఎక్కడికి పోతావు బాబు, ఈ రాత్రికి ఇక్కడే పడుకో, అసలే చలిరాత్రులు అన్నాడు.
అవును, తెల్లవారిపోదులే తాత, దారి పక్కనే చాపవేస్తాను, గొంగలి ఇస్తాను, వెచ్చగా పడుకో అన్నది రేవతి. ముసలివాడు ఇందుకు సమ్మతించాడు. రేవతి పిల్లవాడికి తిండి పెట్టి తాను తిన్నది ముసలివాడు కుటీరంలో ఒక మూల పడుకొని త్వరలోనే గుర్రు పెట్ట సాగాడు. ఇంకో మూల కర్దముడు రేవతి పిల్లవాడిని పెట్టుకొని పడుకున్నారు. చీకట్లో తన భర్త నవ్వుతున్నట్టు గ్రహించి రేవతి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రహస్యంగా. ఎందుక, ఈ కుంభకుడు చూడు, వాడికేం కర్మ వచ్చింది? పాతాళంలో వాడికి ఒక పెద్ద ఊరంత కోట ఉంది, అంతులేని పరివారం ఉంది. అయినా ఈ చలిరాత్రి మన పంచన చేరి మనం తినే తిండి తిని గొంగలి కప్పుకొని నేల మీద పడుకున్నాడు అన్నాడు కర్దముడు నిద్రపోతున్న ముసలివాడి వైపు చూస్తూ. రేవతి భయంతో వణికిపోతూ, కుంభకుడా, రాక్షసుడా, ఈ సంగతి తెలిస్తే తలుపే తీయకపోదునే అన్నది. వాడికి ఆతిథ్యం ఇవ్వటం మంచి పని చేశావు. వాడు నిజంగా మంచివాడే. తనను బాగా చూసిన వారికి ఎంత ఉపకారమైనా చేస్తాడు. నువ్వు వాణ్ణి లోపలికి రానివ్వకపోతే ఏమైనా అపకారం చేసేవాడేమో. భోజనం కూడా పెట్టావు కనుక ఇప్పుడేమీ భయం లేదు అన్నాడు కర్దముడు. రేవతి ఆ ముసలివాణ్ణి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆమెకు మళ్ళీ తెలివి వచ్చేసరికి బాగా తెల్లవారైపోయింది. రోజూ తెల్లవారకముందే బయటికి వెళ్లే కర్దముడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఆమె అతన్ని నిద్రలేపి, చూడు ఎంత పొద్దెక్కిందో, మనకన్నా ముసలాడే నయం, అప్పుడే లేచి మనకు చెప్పనైనా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు అన్నది. సంచి వదిలేశాడెందుకో, మన కోసమే వదిలేసి ఉంటాడు, అందులో ఏముందో చూద్దామా అంటూ కర్దముడు మూలనున్న సంచిని యువతలకి లాగి దాని మూతికున్న తాడును విప్పాడు. ఒక్కసారిగా రేవతికి కళ్ళు జిగేలు మన్నాయి. ఏమంటే సంచి నిండా వేలకు వేలు బంగారు మొహరీలు ఉన్నాయి. నేను చెప్పలేదా, ఆ ముసలివాడు కుంభకుడే. ఇంకెవరి దగ్గర ఉంటుంది ఇంత బంగారం? ఇదంతా మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే ప్రమాదం. అందుచేత ఖర్చుకు ఒక 100 మొహరీలు ఉంచుకొని మిగిలినవన్నీ చెట్టు కింద పాతేద్దాం అన్నాడు కర్దముడు. భార్యాభర్తలిద్దరూ కలిసి మొహరీల సంచిని ఇంటికి ముందు చెట్టు కింద పాతేశారు. కర్దముడు ఆ రోజున మామూలు వేలకు అడవికి పోలేదు. అతడు ఖర్చు కోసం తీసిన బంగారం పట్టుకొని ఆనందపడుతూ పట్నానికి బయలుదేరాడు. రేవతికిప్పుడు పరమానందంగా ఉంది. ఇక తన భర్త ఒళ్ళు విరుచుకోనవసరం లేదు. ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బుంది. తన భర్త మామూలు వేలకు ఇల్లు చేరకపోతే అడవిలో ఏ పాము కరిచిందో, ఏ చెట్టు విరిగి మీద పడిందోనని తాను హడలిపోనక్కర్లేదు. అతను అస్తమానం ఇంట్లోనే ఉండి పిల్లవాడితో ఆడుకోవచ్చు, తనతో కబుర్లు చెప్పవచ్చు. ఆమె ఇంకా చాలా పగటి కలలు కన్నది. కలపతో ఇంకా పెద్ద ఇల్లు వేసుకోవాలి, చుట్టూ పూల మొక్కలు వేసుకోవాలి, పిల్లవాడికి ఆట వస్తువులు, బొమ్మలు, మంచి మంచి బట్టలు కొనాలి, తనకు తన పిల్లవాడికి బంగారు నగలు చేయించుకోవాలి, ఇంట్లోకి వెండి పాత్ర సామాగ్రి కొనాలి. ఆమె ఈ విధంగా అనుకుంటూ ఉండగా కర్దముడు బండి మీద తిరిగి వచ్చాడు. బండి నిండా ఇంటికి కావలసిన వస్తువులు అనేకం ఉన్నాయి. ఆ వస్తువులను చూసి రేవతికి పరమానందమైంది. బండి కూడా కొనేశాను, పట్నం పోవాలంటే ఎట్లాగూ బండి కావాల్సిందే కదా, ఇంత డబ్బు పెట్టుకొని అంత దూరం ఎవడు నడుస్తాడు అన్నాడు కర్దముడు. అతని వాలకం చూస్తే పట్నంలో బాగా తాగి వచ్చినట్లు కనబడ్డాడు. తీసుకుపోయిన డబ్బంతా అయిపోయిందా, లేక ఏమన్నా మిగిలిందా అని రేవతి అడిగింది. అయిపోతే ఇంకా లేదా ఏంటి అన్నాడు కర్దముడు కోపంగా. ఉంటే మాత్రం ఉన్నదంతా ఇట్లా అర్థం పర్థం లేకుండా ఖర్చు చేసుకుంటారా ఏంటి అన్నది రేవతి. నన్ను అడగటానికి నువ్వెవరో, నా ఇష్టం. పంతం వచ్చిందంటే నేను బంగారం అంతా ఇవ్వాలే ఖర్చు చేసేస్తాను అంటూ కర్దముడు ఆమెను తన్నాడు. ఆమె ఎన్నడూ భర్త చేత ఒక్క మాట కూడా పడి ఎరగదు. అతనిలో ఇంత మార్పు వచ్చినందుకు ఆమె విచారించింది. అయినా అతనికి ఎదురు చెప్పటం తనదే తప్పని అనుకుంది. అది మొదలు కర్దముడు రోజు చెట్టు కింద తవ్వి అంతులేని బంగారం తీయటం, బండి ఎక్కి పట్నానికి పోవటం, బండి పట్టినన్ని వస్తువులు కొనుక్కొని తప్ప తాగి ఇంటికి రావటం చేయసాగాడు. ఈ వస్తువులు పెట్టుకోవటానికని చోటు లేదు, కుటీరంలో కూర్చోటానికి చోటు లేదు. ఎన్నో వస్తువులు ఆరుబయట ఉంచేవలసి వచ్చింది. అవి ఎండకెండి వానకు తడిసి చెడిపోసాగాయి. రేవతి ఏమాత్రం అభ్యంతరం చెప్పినా కర్దముడు ఆమెను చితకతన్నేవాడు. ఐశ్వర్యం హెచ్చిన కొద్దీ రేవతికి జీవితంలో సుఖం తగ్గిపోయింది. ఇప్పుడు కర్దముడికి తన మీద పిల్లవాడి మీద కాస్త కూడా ఆపేక్ష లేదు. అతని మనసంతా బంగారం మీద, తాగుడు మీద ఉన్నది. ఆ బంగారం ఎంత త్వరగా ఖర్చు అయిపోతుందా అన్నట్టు అతను ప్రతిరోజు అనేక పనికిమాలిన పనులు, వస్తువులు, ఖరీదైన వస్తువులను కొంటూ ఉండేవాడు. ఇంతకన్నా ఇదివరకే సుఖంగా ఉన్నాం అనుకుంది రేవతి.
తాను ఏదో ఒకటి చెయ్యకపోతే త్వరలోనే తన భర్త మిగిలిన బంగారం కూడా తగలేస్తాడనిపించింది. ఆమె అతనితో పోట్లాడింది. ఈ బంగారం అసలు నీది కానే కాదు, ముసలివాడు నా కోసమే వదిలిపెట్టి పోయాడు. ఇంత ఖర్చవుతున్నదని కానీ నాకు కావలసిన వస్తువు ఒక్కటి కూడా అమరలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెద్ద ఇల్లు అవసరం అన్నదామె. నీకేదన్నా కావాల్సి వస్తే నన్ను అడగరాదు, బంగారం నీ చేతికిస్తే ఎట్లా ఖర్చు పెట్టాలో నీకు తెలియదు అన్నాడు కర్దముడు. పట్నం నుంచి పనివాళ్ళని తీసుకుని వచ్చి లంకంత ఇల్లు కట్టించిన ఆరంభించాడు. ఆ ఇల్లు ఎంతకు పూర్తి అయ్యేటట్టు కనిపించలేదు. ఈలోపుగా బంగారం అంతా కూడా తరిగిపోసాగింది. కర్దముడు ఇంటూ లేని సమయంలో ఒకనాడు రేవతి పనివాణ్ణి ఒకణ్ణి పిలిచి ఈ చెట్టు కింద తవ్వు అన్నది. వాడు ఎంతసేపు తవ్వినా కానీ గోతం దొరకలేదు. దానిలో చాలా కొద్ది మొహరీలే మిగిలి ఉన్నాయి. అంతేనా అన్నది రేవతి ఆదుర్దాగా సంచి విదిలిస్తూ. ఆమె భయపడిందంతా అయిపోయింది, బంగారం అయిపోయింది. బంగారం అయిపోవటమే అయితే అంత ఇబ్బంది ఉండకపోను, అంతకన్నా ఘోరమే జరిగింది. ఆ సాయంకాలం తన భర్త కోసం రాజభటులు వచ్చారు. అప్పుడు కర్దముడు తప్పతాగి ఉన్నాడు. నీకు నిక్షేపం దొరికిందట, రాజుగారికి ఎందుకు తెలియజేయలేదు? నిన్ను పెడరెక్కలు విరిచికట్టి తెమ్మని రాజుగారు ఉత్తర్వు జారీ చేశారు అన్నారు భటులు కర్దముడితో. పెడరెక్కలు విరిచి కడతారా అంటూ కర్దముడు వారి మీద గొడ్డలు తీసుకొని కలయబడ్డాడు. రాజభటులు కత్తులు దూసి కర్దముణ్ణి పొడిచారు. ఇదంతా చూస్తున్న రేవతి కేవ్వున అరిచింది. ఆమెకు స్పృహ వచ్చింది. ఆ మైకంలో ఆమెకు తనను ఎవరో పిలుస్తున్నట్లు వినపడింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రేవతి, రేవతి అని కర్దముడే ఆమెను పిలుస్తున్నాడు. అప్పుడే తూర్పు తెల్లవారుతుంది. దాలిగుంట పక్క ముసలివాడు కంబలి కప్పుకొని నిద్రపోతూ ఉన్నాడు. రాజభటులు లేరు, ఏమీ లేదు. ఏమిటి అలా ఏడుస్తున్నావు, పీడకల రాలేదు కదా అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఎప్పటిలాగా తన భర్త మళ్ళీ కనిపించేసరికి రేవతికి పట్టరాని ఆనందం కలిగింది. అవును, చాలా చెడ్డకల వచ్చింది అన్నదామె. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా ముసలివాడు నిద్రలేచాడు. సూర్యోదయం కాబోతున్నది, నేను బయలుదేరాలి, నాకింత గంజిపోయి అన్నాడు కర్దముడు. తల్లి, నేనిక వెళ్ళి వస్తాను అన్నాడు ముసలివాడు. ఉండు తాత, నీకు కూడా కాస్త గంజి ఇస్తాను. ఎంత దూరం పోతావో, ఎక్కడన్నం తింటావో అన్నది రేవతి. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ ముసలివాడు బయలుదేరాడు. తాత, నీ మూట తీసుకోకుండా పోతున్నావు అని కర్దముడు కేకేశాడు. అది కూడా ఎందుకులే బాబు, మూత చేటు, అందులో నీకు పనికి వచ్చేదేమన్నా ఉంటే వాడుకో అన్నాడు ముసలివాడు. నేను చెప్పలేదా నీకు బహుమానం అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఆమె కంగారుగా నాకేమీ వద్దు, తాతను పట్టుకుపోని అన్నది. కర్దముడు మూలనున్న మూట ఎత్తి, అమ్మా ఎంత బరువుందో, బంగారమేమో అన్నాడు. వద్దు వద్దు, మనకున్న సిరి సంపదలు చాలు, పరుగెత్తుకుపోయి ఆ మూటను ఆ తాతకే అప్పగించు అన్నది రేవతి మరింత గాబరాతో. సరే నీ ఇష్టం అంటూ కర్దముడు మూటతో బయటకు వెళ్ళాడు. రేవతి గుండె మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. వల్లమాలిన సిరి సంపదల వల్ల దుఃఖమే కానీ సుఖం లేదని ఆమె తనకు వచ్చిన కళ ద్వారా అది వరకే బాగా తెలుసుకొని ఉంది. ఈ విధంగా సిరి సంపదలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.